ఆయన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకొక ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మధ్యలో ఇప్పుడు ఒక జనసేన ఎమ్మెల్యే. చివరికి మెగా కుటుంబంలోనే ఒక రచ్చ రాజేసే ప్రయత్నం జరుగుతోందా లేదు, ఇదంతా జనసేన ఎమ్మెల్యే మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు అని అనుకోవాలా? గత ఎన్నికల టైంలో వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశారు శిల్పారావికి అల్లు అర్జున్. తర్వాత ఆయన మొన్న ఒక ఈవెంట్లో మాట్లాడుతూ నన్ను నమ్మిన వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి రాజకీయ చిచ్చుగా మారిందా, లేదంటే రాజకీయ రచ్చ రాజకీయ నాయకులు చేస్తున్నారా, ఇది మెగా కుటుంబంలోనే ఒక చిచ్చు రాజేసే అంశంలాగా మారిపోబోతుందా, ఏం జరగబోతుంది, అసలు ఈ వివాదానికి కారణం ఏంటి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అల్లు అర్జున్ది వ్యక్తిగత ఆలోచన లేదంటే ఈ వివాదమే వ్యక్తిగతం అనుకోవాలా? జనసేన ఎమ్మెల్యే ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే ఆయన మాట్లాడటమే కాదు చాలా వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు ఆయన మీద, అసలు మీ నాన్నకే సపోర్ట్ చేయాలి, అసలు నువ్వెవరే, నీకు అసలు ఫ్యాన్స్ లేరు, అది ఇదంటూ మాట్లాడడం, ఇది ఆయన జనసేన ఎమ్మెల్యే మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్కి జనసేనకి ఇంకా అంటగట్టాల? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే మహేష్ బాబు లేకపోతే ప్రభాసు వీళ్ళు ఒక హుందాతనాన్ని పాటించాలి. అభిమానులు సాధారణంగా ఆ సినిమా హిట్టు, ఈ సినిమా ఫట్టు ఇట్లాంటివి మాట్లాడుకోకుండా కంట్రోల్ చేయడానికి వాళ్ళందరూ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. అందరూ కలిసి కావలిచ్చుకుని ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేసి మాకు మాకు ఏ గొడవ లేదురా, మీకెందుకు అనవసరంగా కొట్టుకుంటారని చెప్పడం ఇట్లాంటివన్నీ చెప్పారు కదా. ఇప్పుడు అట్లాగా ఇక్కడ పెద్ద తరహా పాత్ర పవన్ కళ్యాణ్ పోషించాలి. ఎందుకంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా రెచ్చగొట్టడు వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, మనకి పవన్ అంటే దేవుడు, ఆ మధ్యన పవన్ మాలలు కూడా వేసుకున్నారు. అవును, పవన్ మాలలు చిరంజీవి మాలలు ఉన్నాయి. కాబట్టి అలాంటి తత్వంతో ఉండేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ యూత్ ఉంటారు, వాళ్ళని మనం దూషించలేము ద్వేషించలేము, ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు ఏం తప్పు చేయట్లా, సమాజానికి కాస్త సర్వీస్, చిరంజీవి అంటే దేవుడు, ఆ దేవుడు సేవ చేశాడు కాబట్టి మేము సేవ చేస్తాం, పవన్ కళ్యాణ్ దేవుడు కాబట్టి సేవ చేస్తాం అంటే ఆయన మాల వేస్తారు. చిరంజీవి గారు ఉన్నారు, ఆయన హనుమాన్ మాల వేస్తారు, ఆయన వేసారని చెప్పి చిరంజీవి అభిమానులు అప్పుడు వేసేవారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాస్తే వేసేస్తారు, అది ఇంకా పవన్ మాల చిరంజీవి మాల అంటారు అంతే. అలా కాదు, వాళ్ళ పేరుతో మాలలు కూడా వేశారు, దీక్షలు కూడా చేశారు. అవును, అంటే మొన్న ఈయన చేశాడు కదా దీక్ష, పవన్ కళ్యాణ్ దీక్ష. ఇప్పుడు కాదు, మీరు లాస్ట్ ట్రిప్ ఒకసారి మొగలరాజపురం అక్కడ పవన్ దీక్షలు అని పట్టారు కూడా కొంతమంది, పవన్ దీక్ష అని పేరు పెట్టుకుని మరి. అట్లాంటిది ఒక ఇది ఉంటది, అది ఒక సెక్షన్ కదా, ఏంటంటే మాస్ ఫీలింగ్. అలాగ నమ్మేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని మనం దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. ఇక్కడ వాళ్ళ ఫీలింగ్ ఏంటి, పవన్ కళ్యాణ్ దేవుడు కాబట్టి మా దేవుడు జోలికి వస్తే మేము ఊరుకోము, జోలికి రానక్కర్లా, నువ్వు తప్పనిసరిగా మా దేవుడికి విధేయత ప్రకటించు అంటారు. అవును, మా దేవుడి పట్ల నువ్వు విధేయత ప్రకటించాల్సిందే అంటారు. అంతే, అది సమస్య ఇక్కడ. ఇప్పుడు ఇతను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక్క తిట్టు తిట్టినదిగా నేను చూడాలి, అల్లు అర్జున్, అల్లు అరవింద్, అవును, చిరంజీవిని కానీ ఒక్క దూషణ లేదు. మెగా కుటుంబమే కదా, పైగా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేవాడు. అయితే ఎక్కడికి వెళ్ళినా ఉపన్యాసం ఇస్తుండగా పవన్ 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 అంటూ కేకలు వేస్తూ, అసలు అక్కడ ఆవిష్కరణేమో ఏది, సినిమా ఆవిష్కరణ కార్యక్రమం ఒకటైతే వీళ్ళ గొడవ, రెండో రోజున ఏమవుతున్నది, హెడ్డింగ్ లో పవన్ పేరు చెప్తే వైబ్రేషన్, పవన్ అంటే వణుకు, పవన్ అంటే షాకు, ఇది వచ్చి అసలు ఆ సినిమా ఫంక్షన్ పోతుంది, ఆడియో ఫంక్షన్ పోతుంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ పోతుంది, యానివర్సరీ సక్సెస్ మీట్లు పోతున్నాయి, చివరికి ఆ సినిమా ఇది పోయి ఈ లొల్లు ఎక్కువైపోతుంది. అంతే కదా, దాంతో పవన్ అనేదే నేను మాట్లాడుతున్నాను, పదే పదే చెప్తున్నాను, అతను ఏదో దాంట్లో ఉపన్యాసం ఇచ్చాడు, వీళ్ళు పవన్ పవన్ అంటే పవర్ స్టార్, మా పవర్ స్టార్ అన్నాడు, అయినా వాళ్ళు ఇంకా ఇంకా అరుస్తూ ఉంటే మనం ఈ ఫంక్షన్ జరగనిద్దాం అని చెప్పి చెప్పడం, అక్కడ కూడా వాళ్ళు ఆగక నినాదాలు చేసేటప్పటికి నేను చెప్ప ఇంకా ఈ ఫంక్షన్ ఫంక్షన్ లాగా రావాలన్నాడు. అక్కడి నుంచి ఆడికి అహంకారం, వాడెంత, ఆడి బతికెంత, వీళ్ళు లేకపోతే ఎంత, ఆడి ఫేస్ ఏంటి, అదేంటి, ఇదేంటి, ఇప్పటిదాకా మెగాస్టార్ కుటుంబంలో హీరోల్లో అతను కూడా ఒకడు సూపర్ హీరో, ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు పనికిరానోడు, కమెడియన్ కంటే అంటే కమెడియన్నే హీనం అంట, అంతకంటే హీనం, ఫ్యాన్స్ ఏ ఉండరు, ఈ స్థాయికి వచ్చేసింది. ఆ స్థాయి ద్వేషాన్ని, అంటే మనుషుల మధ్యన ద్వేషం పెంచడం సులభం, ఆ ద్వేషం ఆపడం అన్నటువంటిది ఒక పాలకుడు లేదా నాయకుడు యొక్క లక్షణం అయి ఉండాలి.
అది ఇట్లాంటి అనవసరమైన డైలాగులు వాడద్దని నాగబాబు గారు చెప్పాలి. కానీ ఎప్పుడైతే నాగబాబు గారే ట్వీట్ చేశారో తర్వాత తీసేసి ఉండొచ్చు, కానీ అది వీళ్ళందరూ కసిగా ఉన్నారు. గతంలో కూడా ఒక ఫంక్షన్ ఇలాగే పవన్ పవన్ అంటే నాగబాబు గారు కూడా వ్యక్తి చేయని సందర్భం ఉన్నది. అప్పుడు ఆయన ఆయన రాలేదు అప్పుడు, ఇలా అంటే ఆయన కూడా చిరాకు పడ్డారు అప్పుడు. ఎందుకు చిరంజీవిని ఆడుకోలా, జగన్ కలిసి వచ్చినందుకు. అవునవును, అదేది మొన్న మధ్యన ఫెయిల్ అయిన సినిమాలు రెండు చిరంజీవి వీళ్ళు ఫెయిల్ చేసిందే కదా. అవును, పోనీ అలాగనే వీళ్ళు సక్సెస్ చేయగలుగుతారా పవన్ సినిమాలన్నీ? ఎన్ని సినిమాలు సక్సెస్ చేయగలిగారు వీళ్ళు? సమస్య ఏంటంటే సక్సెస్ మనం చేయలేం కానీ ఫెయిల్ చేయడానికి మనం పాత్ర స్టేజీలోకి వస్తే కరెక్ట్ అవుతుందా? కానీ ఇక్కడ జనసేన ఎమ్మెల్యే పాత్ర లేదంటే ఆయన వ్యాఖ్య లేదా అంటారు చూడండి, కందకు లేని దొరత కత్తి పెట్టుకోండి. కానీ పవన్ కళ్యాణ్ సైలెంట్ గానే ఉన్నారు, కానీ ఎమ్మెల్యే ఆ తరహాగా ఒక రకంగా రెచ్చిపోవడం దాన్ని అని అతను పాపం బొల్సెటి అమాయకుడు అంతేనా బోళగా. కానీ మరి గట్టి వ్యాఖ్యలు చేశాడు అని అడిగారు, అడిగినప్పుడు సహజంగా దానికి సమాధానం చెప్పాడు. కానీ ఉద్దేశపూర్వకంగా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించింది కాదు అతను. అడిగినప్పుడు మాకైతే మెగా ఫ్యాన్సే తెలుసు, అతను కూడా ఒక ఫ్యాన్ లాగానే మాట్లాడాడు, ఈ మాస్ ఫ్యాన్ అట్లాగా అట్లాగే మాట్లాడాడు. కానీ అక్కడ అల్లు అర్జున్ కించపరచాల్సిన అవసరం ఉందా? అంతలా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం అంటే వేరే బూతే మాట్లాడలేదు కాదు, కానీ అతను ఫ్యాన్సే ఉండరు కాదు, అది సహజం. దాంట్లో ఇప్పుడు మీరు ఏ హీరో ఫ్యాన్స్ చూసినా రెండో హీరో గురించి అట్లాగే మాట్లాడుకుంటారు. ఆ ఫ్యాన్స్ టైప్ డైలాగ్, అతను వయసు పెద్దోడు అయ్యాడు కానీ ఆయన ఆ ఫ్యాన్ లక్షణమే ఉంది అతనికి. అతను వ్యక్తిగతంగా చెడ్డోడు కాదు, ప్లస్ ఆ ఫ్యాన్ ఎట్ట మాట్లాడతారో అట్టగా మాట్లాడారు. అంటే అలాగనే అల్లు అర్జున్ ఏం బయట వ్యక్తి కాదు, ఒక రకంగా రిలేషన్ చూసుకుంటే అల్లుడు ఏదో అవుతాడు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు అంతే కదా. పొద్దున్న అన్న కొడుకు అంటే అల్లుడే అవుతాడు ఒక రకంగా, బయట వ్యక్తి ఏం కాదు, బయట స్టార్ నాన్న అవిది. ఇది మెగా ఫ్యామిలీలోనే ఒక చిచ్చు రాజేసే ప్రయత్నం జరుగుతుంది. లేదు అంటే ఇక్కడ భావోద్వేగం, ఇప్పుడు పెద్ద ఆయనగా సినిమా రంగంలో వస్తున్న సమస్యలన్నీ పరిష్కరించుతానన్నే ప్రయత్నం చేస్తున్న చిరంజీవి తనింటి సమస్యనే పరిష్కరించట్లా, తేల్చట్లా. అదే అవును, తెమిల్చి ఏంది ఇది అనేటువంటిది తేల్చి చెప్పాలా వాళ్ళేంటి ఇదేంటి అన్నటువంటిది. ఇప్పుడు ఎట్లుంది అల్లూరు రామలింగే లేకపోతే చిరంజీవి ఉండేవాడా అని ఇళ్ళు, చిరంజీవి లేకపోతే అసలు అల్లూరు రామలింగయ్య చిరంజీవి గొప్పతనం తెలిసి అండగట్టుకున్నాడు అన్నాడు. చివరికి వాళ్ళ కుటుంబాల దాకా భార్య పిల్లల దాకా వెళ్ళిపోయారు, అంత దారుణమైనటువంటి స్టేజ్కి వచ్చింది. ఆ స్థితికి దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దరకంగా పెద్ద ఆయన చిరంజీవి దగ్గర ఉంది. అందరినీ కూర్చోబెట్టి ఫంక్షన్ పెట్టి అందులో అల్లు అర్జున్ ఉండేటట్టు వీళ్ళు ఉండేటట్టు చూసి అనవసరమైన మాటలు మాట్లాడకండి అని చెప్పి చెప్పాల్సి ఉంది. ఆయన చెప్పకపోతే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఒకటి ఆ రోజున అల్లు అర్జున్ మాటలు, ఆ తర్వాత మొన్న శిల్ప రవిని కలవటము, ఈ రెండిటికంటే మధ్యలో ఏమైపోతున్నదంటే ఇతను అసలు ప్రచారం ఇలా ఎట్లుండాలంటే ప్రతి సినిమాలో ఇప్పుడు రామ్ చరణ్ మాట్లాడినా, సాయి ధరమ్ తేజ్ మాట్లాడినా, ఏవో ఇప్పుడు చోటా మోటా హీరోలు మాట్లాడినా, హీరోయిన్లు మాట్లాడినా, యాక్టర్లు మాట్లాడినా కమెడీలు, ప్రతిసారి ఒకసారి పవన్ కళ్యాణ్ స్మరించుకోవాలి ఇట్ అనాల అంటే వాళ్ళందరూ మంచోళ్ళు. అలా అనలేదంటే అహంకారం, బలుపు, పొగరు, ఈ టైప్లో ఒక ఫీలింగ్ వచ్చేసి. ఇంకొకటి ఇప్పుడు వీళ్ళకు ఒక సైకాలజికల్గా ఎట్ట తయారైందంటే, ఒకటి నాగబాబు ట్వీట్ చేయడం, తర్వాత మొన్న పుష్ప సినిమా గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంటు, ఈ రెండిటి తర్వాత ఇప్పుడు మనవాళ్ళే కసిగా ఉన్నారు, చిరాగ్గా ఉన్నారు వాడి మీద. కాబట్టి ఏదన్నా ఇంకోటి ఆత్మని ఎవడూ చెప్పట్లే. కాబట్టి అంటే ఎంత ఎక్కువ అంటే అంత మన ఫ్యాన్స్తో మనం హీరోలు అనిపించుకోవాలంటే పవన్ తర్వాత మనం అనాలి అంతే కదా. ఇప్పుడు ఇక మీకు పెరిగిపోద్ది చూడండి, అంతేనా? ఇప్పటికే మొన్నటి తర్వాత సోషల్ మీడియాలో అల్లు అర్జున్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అప్పుడెప్పుడు గంగోత్రి సినిమాలో అమ్మాయి పోర్షన్ వేసిన దాన్ని పెట్టి, తర్వాత కోతి మొహమ్మలు, పందుల మొహమ్మలు ఇట్లాంటి అయ్యి పెట్టి చేస్తున్నారు. అదే తరహాలు ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి అదృష్టం ఏంటంటే వీళ్ళకి తోడు జూనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు గడు కలుస్తున్నారు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కలిసి ఇప్పుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ని, ఇప్పుడు పక్కన అల్లు అర్జున్ ని, వీళ్ళందరినీ కూడా దారుణంగా హ్యూమిలేట్ చేస్తారు, హింసిస్తారు. చిచ్చు ఇప్పుడే రాజేశారా, ఆల్రెడీ రగిలిపోతుందా? దీన్ని ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంటర్ అయితే కూల్ అవుతుంది. నాకు తెలుసు పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ఆయన ఏం చెప్పడు. ఆయన పార్టీ ఎమ్మెల్యే చేసిన చేయాల్సింది ఒకటే, చిరంజీవి కంట్రోల్ చేయాలి. అంటే చిరంజీవి కంట్రోల్ చేసి తాగుతారా లేదంటే పవన్ కళ్యాణ్ ఒక్కడికి ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ ఆయన? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కుటుంబాల మధ్యన గొడవ లేదు అని చూపించాల్సింది ఎవరు? చిరంజీవి. ఆయన చూపించకపోతే లోపల అదే ఉంది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే కృష్ణ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ మా స్కూళ్లలోనే
అదేదో అప్పట్లో మాకు ఇంకు పెనులు ఉండే, పొడుచుకునేవాళ్ళు పెనులతో, ఒకళ్ళకొకళ్ళు పొడుచుకునేవాళ్ళు పాళ్ళతో. ఆ స్థాయిలో ఉంటాయి కసులు. అదే అవును. ఆ కసుల్ని ఏ రోజు కూడా వాళ్ళు ఎవరికన్నా తమ అభిమానులకు గాయపడ్డప్పుడు అక్కడి నుంచి పరామర్శకు ఎవరినైనా మనుషులు పంపించడమో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళతో అభిమాన సంఘ నాయకులు పంపించడమో చేశారు, కానీ అది ఆపే ప్రయత్నం అవతల హీరో ఇళ్ళు కలిసి చేయలే. అది ఈ తరం హీరోలు చేశారు, మహేష్ బాబు, ప్రభాసు, వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు మళ్ళీ పాత రోజులు మళ్ళీ అక్కడికి తీసుకెళ్తున్నారు వ్యవస్థ. కానీ ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తే బెటర్. ఇది అది చేస్తారు లేదో వాళ్ళు రోల్స్ అయితే పెరిగిపోతున్నాయి. మొత్తానికి మెగా కుటుంబంలో చిచ్చు రేపే ప్రయత్నం, అనవసరంగా అల్లు అర్జున్ కిలుకుతున్నారా, ఆల్రెడీ ఆ ఎమ్మెల్యే కిలికేశారా, మరి దీనికి ముగింపు పలకడానికి, దీనికి పులి స్టాప్ పెట్టడానికి చిరంజీవి గారు బయటకు వస్తారా, పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేట్ తీసుకుంటారా, దీన్ని ఇంతటితో ఆపించే ప్రయత్నం చేస్తే బెటర్ ఏమో.